సీరియల్స్ తోనూ స్పెషల్ షోస్ తోనూ స్మాల్ స్క్రీన్ మీద ఇమేజ్ తెచ్చుకున్న నటి నవీన. తన పెర్ఫార్మెన్స్ తో మహిళా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది నవీన. నటిగా కెరీర్ సాగిస్తూనే ప్రొడ్యూసర్ గా మారి సక్సెస్ అందుకుంటోంది. లేటెస్ట్ గా ఆర్కమ్ మీడియా సంస్థ నిర్మించే స్వర్ణ ఖడ్గం సీరియల్ కి లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తోంది నవీన. ఈ వారం టీవీ షోలో నవీనతో స్పెషల్ చిట్ చాట్ చూసేద్దాం. హాయ్ నవీనాజీ. హాయ్ ఉమా గారు, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అండ్ స్పెషల్గా మీరే ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, అన్నీ మీరే చేస్తున్నారు ఓవరాల్గా. సో మీకు టైం ఎలా దొరుకుతుంది, మీ ప్లానింగ్స్ ఏంటి? జనరల్గా టైం అంటే ఏం లేదు, ఇన్ని చేస్తున్న టైం ఎలా దొరుకుతుంది, అది ఏం లేదు. అన్ని చేసుకోకుండా చాలా ఖాళీ టైంలో ఉంటుంటాను. ఆ ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియక పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. ఇట్స్ లైక్ అ ప్యాషన్. ప్యాషన్ మేక్స్ యూ డూ సో మెనీ థింగ్స్. ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ వర్క్, లేకపోతే చాలా బోర్ కొడుతుంది. ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు నవీన? మొన్నటి వరకు కూడా దట్ ఈస్ మహాలక్ష్మి ఎడిట్ అ ప్రాజెక్ట్. లైక్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ హై, బట్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ ఇట్ హ్యాస్ స్టాప్డ్. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ అ న్యూ ప్రాజెక్ట్ వెరీ సూన్, నెక్స్ట్ మంత్. బికాస్ చాలామంది అడుగుతున్నారు వాట్స్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్ అని. ది ప్రాసెస్లో ఉంది అండర్ షూటింగ్ అండ్ ఐల్ సీ యూ సూన్ విత్ అ న్యూ ప్రాజెక్ట్. అండ్ వై ఐఎమ్ డూయింగ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ అని చాలామంది అడుగుతున్నారు, బికాస్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ద బ్యాక్ స్క్రీన్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ ఆర్కా మీడియా ఫర్ ఆల్ టీవీ వింగ్ అనమాట, ఫర్ స్వర్ణ ఖడ్గం. యూఆర్ స్టార్టింగ్ అ హై రేంజ్ సీరియల్ ఫర్ టీవీ. It's going to telecast in ETV soon from next month. So, because I'm also in the backstage and front stage, కాబట్టి మేనేజింగ్. మీరు ఎన్ని పనులు చేస్తారు చెప్పండి? ఒక యాక్టర్ ప్రొడ్యూసింగ్, యాక్టర్స్ని కోఆర్డినేట్ చేయడం ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ యాక్టింగ్, మళ్ళీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఆ డేని మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? అంత ప్లానింగ్తో అంత ఏదో హెట్టికి ఏం ఫీల్ అవ్వను, నాకు ఎందుకో కూల్గానే వెళ్ళిపోతున్నాయి అన్ని. ఐ సపరేట్ మై డేస్. ఐ హ్యావ్ 30 డేస్ ఇన్ మై హ్యాండ్. 3 డేస్ నేను నాకు తీసేసుకుంటాను. సో 27 డేస్లో అరౌండ్ 12 డేస్ ఐ గో ఫర్ షూటింగ్స్. అండ్ బ్యాక్ స్టేజ్కి మనిషి అక్కర్లేదు, ఫోన్లు ఉంటే చాలు. సో నన్ను నా ఫోన్లో బతికిచ్చేస్తున్నాయి ఆ 12 డేస్. అండ్ రెస్ట్ 15 డేస్ ఐల్ బి ఇన్ ఆఫీస్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో క్యారెక్టర్స్, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు? ఈ మధ్యన అత్త క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. మీ ఏజ్కి అత్త క్యారెక్టర్స్ ఇప్పుడు మీ అసలు యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏంటి రోల్స్, మీరు ఏ టైప్ ఆఫ్ రోల్స్? వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ లేడీ హరిత గారు, షీసే. అయితే హీరోయిన్కి వాల్యూ ఉంటుంది, లేకపోతే అత్తకి వాల్యూ ఉంటుంది. మధ్యలో క్యారెక్టర్స్ అన్నీ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్, నో వెయిట్ లిఫ్టింగ్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు డీల్ అ ప్రాజెక్ట్, అట్లీస్ట్ నాకు ఒక ఇది ఉంది కాబట్టి, మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. బికాస్ నౌ మై ఏజ్ ఇస్ నాట్ అ వెరీ 16 ఇయర్స్ గర్ల్ కైండ్ హీరోయిన్ రోల్ డూయింగ్ ఆల్ రొమాంటిక్ సీన్స్ కాదు కాబట్టి. సో వాట్ ఐ హ్యావ్ టు అడాప్ట్ ఇస్ గోయింగ్ హయ్యర్ రేంజ్. ఒకటేసారి 5 స్టెప్లు ఎక్కేసాను. ఫస్ట్ స్టెప్ కాకుండా డబుల్ ప్రమోషన్ తీసుకున్నాను. అండ్ నా సింగిల్ డెసిషన్ ఏం కాదు, బికాస్ ఆఫ్ మై ఛానల్ సపోర్ట్. దే బిలీవ్డ్ ఇన్ మీ, దే వాంటెడ్ మీ టు డూ ఇట్. అండ్ బికాస్ దీ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ ది యాంగిల్స్, దే వాంటెడ్ మీ టు డూ ఇట్. అది ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా అనుకున్నాను. ఇప్పుడు దానికి నేమ్ ఫేమ్ ఎలా వస్తుంది? ఆ క్యారెక్టర్ని మీరు ఏ రకంగా డామినేట్ చేస్తున్నారు? దే డామినేట్ అండ్ ఇట్స్ ఆల్ లైక్ యూ ఓ ఇట్, పీపుల్ ఓ ఇట్. వన్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు లక్కీగా బై గాడ్స్ గ్రేస్. సో నౌ పీపుల్ కాల్ మీ యాజ్ విద్యాధరి, విచ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, అత్తలు అంటే ముసలోళ్ళు వైట్ హెయిర్ వేసి కొప్పేసి పెద్ద బొట్టు పెట్టి పట్టు చీరలే కట్టాలా, ట్రెండింగ్ ఉండొద్దా? నార్త్ ఇండియన్స్ అంతే కదా మన నార్త్ సీరియల్స్ చూస్తే. సో మనం కొంచెం నార్త్కి వెళ్తా ఉన్నాం కాబట్టి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేద్దాం. అంటే చాలా చేంజెస్ వచ్చాయి కదా తెలుగు టీవీ సీరియల్స్, పెద్ద బొట్టు అలా కాకుండా జ్యువెలరీ విషయంలో కూడా చాలా 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 మంది నన్ను అడిగే క్వశ్చన్, నా సోషల్ మీడియాలో ఎప్పుడూ వెలిగిపోతున్న క్వశ్చన్ ఇదే, వే డు యూ షాప్ అనేది. నేను ఎక్కడికి వెళ్ళానండి, హైదరాబాద్ పక్కా లోకల్. నేను ఇప్పుడు బాంబే కూడా వెళ్ళలేదు షాపింగ్కి, కంప్లీట్గా ఇక్కడే. లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్, జనరల్గా మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే వాడు మీడియం సైజ్ నుంచి స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఒకటే పీస్ పెట్టేస్తాడు, మనకి యూనిక్నెస్ ఉండదు. సో అలా యూనిక్ కావాలంటే యూ హ్యావ్ టు సర్చ్ లోకల్లోనే, మనకు చాలా ఉన్నాయి, తిరగాలి జస్ట్ లైక్ దాట్. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఉంది, ఇక్కడ ఒక షాప్లో ఉన్నది ఇంకోటి లేదు, ఆ షాప్లో ఉన్న ఒక డ్రెస్ ఇంకోటి మ్యాచ్ అవ్వదు. సో యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ అన్ని. సో దీస్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్, పైగా తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ అంటే వాచిపోతే రేట్ అనుకుంటారు, అదేం లేదు, అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. యాక్చువల్లీ మీరు వేసుకున్న కలెక్షన్స్ ఈవెన్ హోమ్ హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ వేసుకుంటారు, హోమ్ మేకర్స్. సో ఆడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని యాజ్ ఇట్ ఈజ్ అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా చాలామందికి వ్యూవర్స్? అయ్యో అదేం లేదు, నేను వాళ్ళని చూసే ఇన్స్పైర్ అవుతుంటాను. నేను ఏ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళని చూస్తాను, ఓ ఇది ఉందా మార్కెట్లో, బై హెయిర్ స్టైల్ ఉందా, మేకప్ ఇలా కూడా వేసుకొచ్చాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము వేసుకుంటున్నాం. సో ఫైనలీ సీరియల్స్లో ఈవెన్
తెలుగు సీరియల్స్లో చాలా చేంజ్ కోరుకుంటున్నారు, ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ అయింది. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎలా మారబోతుంది, మీరు ఏ టైప్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ? మనం మెసేజ్ ఇస్తే తీసుకునేవాడు ఎవరు లేడండి ఇక్కడ. ఫస్ట్ మెసేజెస్ అనే థీమ్ని మనం స్టాప్ చేసుకోవాలి. ఎవ్రీ వన్ లెర్న్స్ డ్యూ టు దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఎక్స్పీరియన్స్ అయితేనే నేను నెక్స్ట్ టైం అది చేయను, నువ్వో ఈయనతోనో చెప్తే నేను ఈయనను. దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ మెసేజెస్, బట్ గర్ల్స్ డోంట్ బీ ఫియర్ టు కమ్ టు ద ఇండస్ట్రీ. వీఆర్ కంప్లీట్లీ ఇన్ ల్యాక్ ఆఫ్ తెలుగు అమ్మాయిలు ఫర్ ద ఇండస్ట్రీ, అండ్ ఐ వాంట్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ టు కమ్ అవుట్. We definitely encourage you. Na personal Facebook page undi, na Insta undi, Navina Yatan Kortanni vachestai. Who all are interested, please do message me. We surely encourage you.